So dear students, ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో స్టెప్ 11లో ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకోబోయేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో దానికంటే ముందు ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, యాక్టివ్ వాయిస్లో మనం ఇప్పటి వరకు 10 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసాం. సో ఈ 10 స్టెప్లకి సంబంధించినటువంటి 10 వీడియోలు మీకు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు అందిస్తున్నారు. మరి ఇందులో ఆ 10 వీడియోలలో మీరు ఏదైనా మిస్ అయినట్లయితే, అంటే మీరు ఏదైనా చూడనట్లయితే వెంటనే ఆ వీడియోలన్నింటిని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, అంటే ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి అనుభవం కోసం మీకు ఇలా చెప్పడం జరుగుతుంది. ప్రతిసారి చెప్తున్నాను నేను. ఓకే, మీరు ఇందులో స్టెప్ బై స్టెప్ గైడ్ కాబట్టి ఇది ఒక స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఇంకా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ తీసుకున్నాను. సో ఇందులో పాస్ట్ టైంలో అంటే గతంలో జరిగినటువంటి ఏవైనా 2 పనులలో ఏది ముందు జరిగింది చెప్పేటువంటి సందర్భంలో మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. ఐ హ్యాడ్ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్ అంటే నిన్న అతను వచ్చే ముందే నేను మాట్లాడాను. ఓకే, సో అతను రావడానికి ముందే నేను మాట్లాడేశాను అని చెప్పేసి దీని అర్థం అన్నమాట. అంటే నేను మాట్లాడాను అనేది ముందు జరిగింది, తర్వాత అతను వచ్చిండు. ఓకే, సో ఇలా ఏది ముందు ఏది తర్వాత అనేటువంటి, కానీ 2 పాస్ట్లో జరిగినవే. చూడండి, ఇది గమనించాలి. ఓకే, 2 పాస్ట్లో జరిగినటువంటి యాక్షన్సే, కానీ ఒక యాక్షన్ ముందు ఒకటి తర్వాత జరిగింది. సో అది ఏది ఎప్పుడు జరిగిందో కొంత ఆ సమయంలోని డిఫరెన్స్ని మనం చూపించడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్, హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను మాట్లాడానా? వాట్ హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను ఏం మాట్లాడాను? వై హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను ఎందుకు మాట్లాడాను? నిన్న అతను వచ్చే ముందే నేను ఎందుకు మాట్లాడాను? వేర్ హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను ఎక్కడ మాట్లాడాను? వెన్ హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను ఎప్పుడు మాట్లాడాను? హౌ హ్యాడ్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను ఎలా మాట్లాడాను? సో ఇది ఓకే. సో వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐ హ్యాడెంట్ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను మాట్లాడలేదు. హ్యాడెంట్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను మాట్లాడలేదా? వాట్ హ్యాడెంట్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను ఏం మాట్లాడలేదు? వై హ్యాడెంట్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను ఎందుకు మాట్లాడలేదు? వేర్ హ్యాడెంట్ ఐ టాక్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను ఎక్కడ మాట్లాడలేదు? వెన్ హ్యాడెంట్ ఐ టాక్డ్ బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నేను ఎప్పుడు మాట్లాడలేదు. చూడండి, ఇక్కడ ఎస్టర్డే అనేది యూజ్ చేయలేదు కూడా. ఒకవేళ యూజ్ చేసినా తప్పేం కాదు, ఎందుకు అంటే ఎస్టర్డే అనే దాంట్లో చాలా సమయం ఉంటుంది. ఓకే, అది ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. When hadn't I talked before he came. అంటే అతను వచ్చే ముందే నేను ఎప్పుడు మాట్లాడలేదు. How hadn't I talked yesterday before he came? నిన్న అతను వచ్చే ముందే నేను ఎలా మాట్లాడలేదు. చూసారా? సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో నెక్స్ట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, టాక్డ్ అనేది వర్బ్ కదా. సో ఈ వర్బ్ మార్చండి, ఓకే. అలాగే కేమ్ కూడా మార్చవచ్చు, కానీ మీ ఇష్టం. అది ఏదైతే సూటబుల్లో ఆ వర్బ్ని అక్కడ రీప్లేస్ చేస్తూ మీరు వర్బ్స్ని చేంజ్ చేసి కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఐ అనే సబ్జెక్ట్ని తీసేసి వేరే సబ్జెక్ట్స్ని, అంటే వి, యూ, దై, హీ, షీ, ఇట్, రామ, రవి, రాజు, సీత, ఏదైనా సరే ఒకటి సబ్జెక్ట్ని మార్చి కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది చాలా చక్కగా మీకు అర్థమైపోతుంది. అలాగే మైండ్లో కూడా ఇది ప్రింట్ అయిపోయి మీరు ఇంకెప్పటికీ మర్చిపోరు, ఓకే. సో ఇలా ప్రాక్టీస్ చేయండి, ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను, వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈ బుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.